మహబూబాబాద్ జిల్లా నెల్లుకుదురు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జాటోత్ హుసేన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకు వచ్చే నిధులని కేంద్ర ప్రభుత్వమే పంపుతోందని, గ్రామాల్లో నిర్వహిస్తున్న రైతు వేదికలకు కూడా కేంద్ర ప్రభుత్వమే 18 లక్షల డబ్బు పంపిస్తుందని, కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న డబ్బులను రాష్ట్ర ప్రజలకు అందకుండా ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేస్తున్నారని, జిల్లాలో కార్యకర్తలు నిర్మిస్తున్న బీజేపీ పార్టీ గద్దెలను దొంగల్లాగా రాత్రులు కూల్చేస్తున్నారని, కూల్చిన వారే గద్దెలను నిర్మించాలని, లేదంటే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాలన్నారు. మండలంలో వివిధ గ్రామాల నుండి సుమారు 300 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కర్పూతల చంద్రమౌళి, ఎంపీటీసీ మదన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దానికి నిదర్శనం ఇంకోటి కూడా ఉంది. దుబ్బాగా ప్రజలు తీర్పు గట్టిగా ఇస్తారు. టీఆర్ఎస్ మళ్ళీ ఇంకోసారి కొడితే మళ్ళీ ఇంకో జీవితంలో మళ్ళీ మేము తెలంగాణ గడ్డ మీద ఏది కారు గుర్తు కలిపి కూడా చేస్తారు. దానికి నిదర్శనమే దుబ్బాగా ప్రజలు చెప్తారు. కానీ సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. వీళ్ళు చేస్తున్న అరాచకాలే, వీళ్ళు చేస్తున్న దోపిడియే మాకు వరంగా మారుతుంది. అలాగే మా నరేంద్ర మోడీ గారి పథకాలు మమ్మల్ని పక్కా గెలిపిస్తాయి.